తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నివాసంపై తెలుగుదేశం పార్టీ నేతలపై వైకాపా నేతలు చేసిన దాడిని ఖండిస్తూ రాష్ట్రపతి ప్రధానమంత్రి మరియు రాష్ట్ర గవర్నర్కు పోస్టల్ పోస్ట్ ద్వారా పోలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఫిర్యాదులు పంపడం జరిగింది. అనంతరం మీడియా సమావేశంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గతంలో అబద్ధపు హామీలతో ప్రజలను మభ్యపెట్టి 90% ఓట్లు దక్కించుకుని అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు అవుతున్నా రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరగలేదని ప్రభుత్వాన్ని విమర్శించారు. కాన్సిస్టే రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలని చెప్పి ఎన్నికలకు హామీ ఇచ్చి 90% సీట్లు గెలుచుకొని రోజు 2.5 సంవత్సరాల కాలంలో పరిపాలన ఈ ప్రభుత్వం ఎట్లా చేస్తుందో చూస్తాం. అభివృద్ధి చేయండి, మంచి పరిపాలన ఇవ్వండి అని ఓట్లు వేస్తే ఇలా పని చేయడం లే. కులాల మధ్య చిచ్చు వీలు పెడతా ఉన్నారు వైసీపీ. కులాలను విడగొట్టి కులాల వారిగా రాజకీయ పదవులు ఇచ్చేస్తే అందరూ సంతృప్తి చెందిపోతారు. వాళ్ళంతా మాతో ఉంటారు, కేవలం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే మాకు ఓట్లు వేస్తారు. పోలీసు వాళ్ళని పెట్టి ప్రతిపక్షాన్ని గొంతు నొక్కితే భయపడిపోతారు అనే ఆలోచనలు ఈ ప్రభుత్వం పనిచేస్తాం. ఎవరూ భయపడే పరిస్థితుల్లో లేరు. ప్రజలకు ఇప్పటికే 2.5 సంవత్సరాల కాలంలో అర్థమైపోయింది. ఒక్క రూపాయి కూడా ఈ 2.5 సంవత్సరాల కాలంలో అభివృద్ధి కార్యక్రమాలు కేటాయింపులు లేవు. సంక్షేమ కార్యక్రమాల విషయానికి వస్తే ఉన్న పెన్షన్లు పీకేశారు. ఆ రోజు అర్హులైన పెన్షన్దారులందరూ వాళ్ళను ఏ కారణంతో తొలగిస్తూ ఉన్నారు. ఆ రోజు అర్హత ఏ విధంగా వచ్చింది, ఈరోజు అర్హత ఏ విధంగా లేకపోతా ఉంది. ఎందుకు పెన్షన్లు తొలగిస్తున్నారు? కరెంటు ఛార్జీల పరిస్థితి ఏంటి? 300 రూపాయలు వస్తే ఈరోజు 300 వచ్చింది, 1000 రూపాయలు అయిపోయినాయి. ఒక ఆకులు పెట్టి 300 కరెంటు బిల్లులు చేశారు. డీజిల్ పెట్రోల్ మీద రాష్ట్ర ప్రభుత్వం పన్ను ఎంత వసూలు చేస్తా ఉంది? మాకు సంబంధం లేదు. కేంద్ర ప్రభుత్వం అంటారా, రాష్ట్ర ప్రభుత్వం వేసే పన్ను శాతాన్ని మీరు తగ్గిస్తారా? సామాన్యుడు బతికే పరిస్థితి ఉందా? ఏ రూపాయి కూడా, ఒక్క రూపాయి